ఇప్పుడు మీరు భాగవత వాహిని గ్రంథ పఠనం వింటారు. ఓం శ్రీ సాయిరాం. మున్ను నడిచిన భాగవత వాహిని శ్రవణమనందు వ్యాసుల వారికిని పరీక్షిత్ మహారాజునకును జరుగుతున్న సంభాషణను మనము విని ఉంటున్నాము. ఇప్పుడు మరింత ముందుకు ప్రయాణం చేద్దాము. వ్యాసుల వారు పరీక్షితతో ఈ విధముగా సంభాషించుచుండిరి. ఆనాడు మాకందరికీ నీవు విచిత్రమును కలిగింపజేసితివి. కృష్ణుడు ఎట్టిపోయినా అటు పోవుటకు నీవు బాల్యమునందు చూచిడవాడవు. దానిని కనిపెట్టి పరీక్షింపజూచి కృష్ణుడు ఎంతో నేర్పుతో దాగుకొనుటకు పోయిడవాడు. నీవు లక్ష్యమును విడక అతని తెలివితేటలకు కూడను మించిన తెలివితేటలుగా ప్రవర్తించేవాడవు. ఆ దృశ్యములు చూచిన సభికులందరికీ ఆశ్చర్యము కలిగను. వచ్చిన ప్రతి ఒక్కరిని నీవు ఏమో వారి ఎందు పరీక్షించుచున్నట్లు తోచెడిది. పండితుని మొదలు పామరుని వరకును, రైతు మొదలు రాజు వరకును నిన్ను ఒక విచిత్ర బాలునిగా తలంచెడువారు. అందువలననే కృష్ణమూర్తి నీకు తగిన నామకరణము చేయవలనని మీ తాతయ్య అయిన ధర్మజుడు ప్రార్థించగా, గోపాలునకు ఏ పేరు పెట్టుటకును పాలుపోక నీ చేష్టలను కనిపెట్టి నీకు పరీక్షితుడు అను పేరు సార్థకమగునని నిర్ణయించెను. ఈ పేరును సభామందిరమున వాసుదేవుడు మీ పెద తాతయ్య అయిన ధర్మజునితో తెలుపగానే చేరిన ఋషులు, పండితులు, పురోహితులు, రాజులు యావన్మంది భేష్ భేష్ తగిన పేరు అనే కరతాళములు వాయించిరి. అట్టి అదృష్టశాలివైన నీవు దురదృష్టవంతుడనని తలంచుటలో అర్థము లేదు. పరమాత్మచేత ఎత్తి ముద్దాడి ఒడియందు ఉంచుకుని అతని చేతనే నామకరణమును చేయించుకున్నట్టు అదృశ్యము ఎవరికి అబ్బును? ఇది సామాన్యమని తలస్తున్నావు కాబోలు అని ఆ మాటలు వింటూ ఆనంద బాష్పములు కారుచుండగా పరీక్షిత్తు ఏదో ప్రశ్నింపచూచి నోట మాట రాకుండట వ్యాసులు కనిపెట్టి, నాయన పరీక్షిత్, ఏదియో అడుగు సంకల్పించుచున్నట్లున్నది. అధైర్యపడక అడుగుము, భయపడకుము అని వీపు నిమిరెను. అప్పుడు పరీక్షిత్తు ధైర్యము వహించి, స్వామి, ఆనందము కాని దుఃఖము కాని అనుభవమునకు తెలియనంతకాలము వాటి విలువలు మానవులకు తెలియవు కదా. నేను తెలుసుకొనలేని కాలమున ఎట్టి ప్రాప్తి చేజిక్కినను దాని ఆనందము నిష్ప్రయోజనమే కదా. పదార్థపు విలువ తెలిసిన తదుపరి ఆ పదార్థము ప్రాప్తించిన నిజమైన ఆనందము కలుగును. అట్లు కాక విలువను తెలియని పిల్లవాని చేత కోటి రూప్యముల విలగల వజ్రమును ఇచ్చినను అది ఏదో గాజుముక్కవలే చూచును. అట్లే పరమాత్మ విషయము తెలియని సమయమున నేను అతనితో ఎంత ప్రాప్తిని అనుభవించితనన్నా అది ఏదో తెలియని ఒక జన్మలో అనుభవించినట్టుదే అగును. కాని నిజానందమునకు వీలుండదు కదా. తెలిసి అనుభవించు ఆనందమే పరమానందము, తెలియక అనుభవించినది పరోక్ష ఆనందము, అది అనుమాన ప్రమాణము. పోనీ ప్రత్యక్ష ప్రమాణమునకు నోచుకొనలేని
నాబోటి వానికి శబ్ద ప్రమాణమే ప్రధాన ఆధారము కానా? తమరు త్రికాలవేత్తలు కనుక వాసుదేవుని లీలలు ఒకింత తెలిపి నా కర్ణములను పవిత్రమనర్చుము అని ప్రార్థించగా వ్యాస మహర్షి ప్రసన్న హృదయుడై, నాయనా పరీక్షిత్, వాసుదేవుని లీలలు ఒకటి రెండు కలవని తలంచితివా? లెక్కకు అతీతమైన అతని లీలలను ఏమని తెలుపగలను? ఫలానా సమయమున ఫలానా వారితో జరిగిన లీలలు తెలుపమని కోరినా దానికి సంబంధించిన విషయమును చక్కగా ముచ్చటింతును అని మహర్షులు తెలుపగనే పరీక్షిత్ శ్రద్ధాళుడై చేతులు జోడించుకుని, స్వామి, మొదలు మా తాతలకు కృష్ణ పరమాత్మకు ఎట్లు స్నేహము కుదిరెనో ఆ విషయమును గురించి తెలుపమని కోరెను. అంత వ్యాసుల వారు పక్కున నవ్వి, నాయనా, నీ శ్రద్ధ నాకు ఎంతయో ఆశ్చర్యమును కలిగించుచున్నది. ఇట్టి శ్రద్ధ గలవారికే జ్ఞానము సిద్ధించును. కాన శ్రద్ధాళుని చూచిన వారికి ఆనందమును తృప్తిని అందించుటే నా ఆనందము. కాన తెలిపెదను, వినుము అని ఆసనముపై స్థిరముగా సుఖాసనము వేచి కూర్చునను. పరీక్షిత్తు కూడాను తన హృదయమును వికసింపచేసుకుని చెవులను చాటల వలె చేసుకుని వినుటకు సిద్ధమాయను. నాయన, ద్రుపద మహారాజు తన ఏకైక పుత్రికయైన ద్రౌపదికి పెండ్లి చేయతలంచి ఎన్నియో సంబంధములు విచారించెను. అయితే తన కుమార్తెకు తగిన వరుడు చిక్కకుండుటచే తాను స్వయంవరమును ఒక దానిని ఏర్పరిచెను. అందులో అనేక మంది బలవంతులకు రాజులు, సౌందర్యవంతులైన విద్యావంతులు పాల్గొని ఎవరికి వారు ఆ త్రైలోక్య సుందరిని పెండ్లాడవలనని వారి వారి ధన దేహబలములను ప్రదర్శించుకునుచు సభలో చేరుచుండిరి. ఆ సభలో పైభాగమున ఒక యంత్రము కట్టబడి ఉండెను. ఆ యంత్రమున కట్టబడిన మత్స్యమును లక్ష్యము తప్పక ఎవరు భేదింతురో వారలకు ద్రౌపదిని ఇచ్చి వివాహమనరింతుననే ద్రుపద మహారాజు సంకల్పము. ఇట్టి మహారాజుగారి నిబంధనను అనుసరించి భేదించి ద్రౌపదిని వివాహమాడవలననే రాజ్యమున ఎటు చూసినను రాజులు క్రిక్కిరిసి తిరుగువాడుచుండిరి. ఈ వింత విషయము బ్రాహ్మణుల వేషమున ఉన్నా మీ తాతలకు తెలిసియు వారికి తగిన సమయము కానందున ప్రయత్నించలేకపోయిరి. కాని ఇట్టి వీర పోరాటము జరుగుచుండగా చూచుచూ ఊరకుండుట క్షత్రియ లక్షణము కానందున అర్జునుడు అనగా మీ తాతగారు అన్నగారితో సంప్రదించి స్వయంవర్మనకు వెళ్ళుటకు సంసిద్ధులై బ్రాహ్మణ వేషములతోనే సభామధ్యమున ఆ ఐదుగురు సింహముల వలె వారి కాంతి క్రమ్ముచుండగా సభలో చేరిన వారి దృష్టి అంతయు వీరిపై పడి కొందరు వారి తేజస్సును చూచి మహావీరులనియు వారి వేషములను చూచి ఎవరో వంట బ్రాహ్మణుల వలె ఉన్నారనియు ఈ రీతిగా పరిపరి విధముల సంభాషణలు గుసగుసలు మొదలుపెట్టిరి. ఆ సమావేశమునకు కృష్ణ బలరాములు కూడాను వచ్చి ఉండిరి. అయితే సభలో ఉన్నంతకాలము
కృష్ణుని దృష్టి అర్జునునిపై పడుట బలరాముడు గ్రహించి వారిలో వారు బలరామకృష్ణులు ఏదో చెవులలో చెప్పుకొనుచుండెడివారు. కడకు స్వయంవరము ప్రారంభమాయెను. ఒక్కొక్కరూ ఛాయ దగ్గరకు వెళ్లి వారి శక్తి సామర్థ్యములను ప్రవేశపెట్టి విఫలులై తెల్ల ముఖములతో అవమానముతో నిరాశతో వెనుకకు తిరిగి వచ్చి వారి వారి స్థానమున తలలు వంచి విచారగ్రస్తులై కూర్చునుచుండెడివారు. అయితే కృష్ణుడు స్వయంవరమునకు వచ్చెను కాని యంత్రమును కొట్టుటకు పూనుకొనలేదు. అతనే సంకల్పించియుండినా అవలీలగా భేదించియుండెడేవాడు. కాని అతని సంకల్పము ఏమో ఎవరు చెప్పగలరు? అంతలో మీ తాతగారైన అర్జునుడు లేచి యంత్రమునకు సమీపమున వచ్చుచుండా సభ అంతయు ఏదో ఒక మెరుపు మెరిసినట్లు తేజస్సు ప్రకాశించెను. ద్రౌపది తల ఎత్తి చూచెను. ఆమె మనసు ఆ ప్రకాశమున లీనమాయెను. క్షణకాలములో ద్రౌపది పూలమాలాలంకృతురాలై మీ తాత మెడలో ఆ మాలను వేసి చేయి పట్టెను. అందరి రాజుల మధ్య బ్రాహ్మణ వేషమున ఉన్న అర్జునుడు ద్రౌపది చేయి బట్టి సభామంటపమున వచ్చిన తక్షణమే పరాజయులైన రాజులు ఓర్వలేక ఇది న్యాయమైన స్వయంవరము కాదనియును, ఈ బక్క బ్రాహ్మణుడు ఈ స్వయంవరమున ప్రవేశింప వీలు లేదనియును సాకులు కల్పించుకుని రాజులందరూ ఏకమై మీ తాతయైన అర్జునునిపై పడిరి. ఇంతలో భీముడు ఒక పెద్ద వృక్షమును లాగి చేరిన రాజులందరినీ బాధ ప్రారంభించెను. కాని మీ తాత ద్రౌపదిని తీసుకుని తమ వసతిగృహమైన కుమ్మరివారింటికి చేరగానే అన్నయ్య అయిన ధర్మజుడు జరిగిన విజయమునకు సంతసించుచు ఆనందముగా ఒకరికొకరు ముచ్చటించుచుండగా పీతాంబరధారులై బలరామకృష్ణులు ఆ కుమ్మరి గృహమును ప్రవేశించి వృద్ధురాలైన మీ తాతల యొక్క తల్లి కుంతికి నమస్కరించి, అత్త, మేము మీ అల్లుళ్ళము, బలరామకృష్ణులము, నంద యశోదల పుత్రులము అని వారికి వారే తెలుపుకొనుచు తరువాత ధర్మజనుకు నమస్కరించి, చిన్న బాలును వలె అమాయకును వలె అర్జునుని చెంతకు వచ్చి, బావా, నేను నిన్ను ఎరుగుదును, కాని నన్ను నీవు ఎరుగవు. ఇదే నిన్ను చూచుట మొదలు. నేను వసుదేవుని కుమారుడను. నా పేరు శ్రీకృష్ణుడు. మీకంటే నేను చిన్నవాడనే. అయినా మీరు ఈనాడు దిగ్విజయమును గాంచుట చూచి వీరు నిజముగా పాండవులే అయి ఉందిరనియు, మీరు లక్కగృహము నుండి తప్పించుకొని క్షేమముగా ఉన్నారనియు తలంచితిని. మిమ్ములను ఆ సభలో చూచినది మొదలు నాకు ఎందులకు మీరు అర్జునుడే అయి ఉందిరన్న నిశ్చయము నన్ను ఆనందపరిచినది. కడకు మిమ్ములను కలుసుకొనగలిగితేనే చాలా ఆనందము. అమ్మాయి చక్కని గుణవంతురాలే కాక మహా తెలివితేటలు గలది అని పలుకరించి అర్జునుని మాత్రమే ఒక ప్రక్కకు పిలిచి మెల్లగా చెవిలో ఈ రీతిగా తెలిపెను. బావా, మీరిప్పుడే ప్రకటమగుట మంచిది కాదు. ఇంకను కొంతకాలము అందందు నివసింపుడు అని ప్రేమతో తెలిపి
సెలవు తీసుకుని బలరామకృష్ణులు బయలుదేరి ఆనాటితో కృష్ణార్జునుల ప్రేమ పెరిగి పెరిగి అది వృక్షమై కాయలై ఫలములై మధురమైన రసమును ఆరగించి ఆనందించి అందులో లీనమైరి. వింటివా, మొదలు కృష్ణుడు మీ తాతను చూచుట ద్రౌపదీ స్వయంవర మంటపమందే చూచితివా, వారి చేరిక కళ్యాణ మంటపమున కనుకనే అర్జునునిచే జీవితమంతయు నిత్య భగవత్ సన్నిధి అను కళ్యాణమున పారమార్థ ప్రాప్తిని అనుభవించెను. అంతియే కాక అతనిని నిమిత్త మాత్రనుగా నిలబెట్టి లోకమునకే కృష్ణుడు జ్ఞానమును బోధించెను. వింటివా, కుంటి కృష్ణుడు మీ తాతలతో ఎంత ఆప్యాయముగా నుండేవాడో అని బయలుదేరుటకు సర్దుకొనుచుండినట్లు కనిపించిన వ్యాసుల వారిని చూడగానే పరీక్షిత్ తన కన్నుల వెంట కారుచుండిన నీరును అంగవస్త్రముతో తుడుచుకొనుచు, స్వామి, మీరు కృష్ణ పరమాత్మని చరిత్రను చెప్పి భావ జగత్తులో అతనిని సాక్షాత్కరింప చేయుచున్నారు. మీరు ఊరకుండుటిచే నాకు చాలా బాధ కలుగుచున్నది. ఆ లీలా మానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడు మా తాతలతో ఇంకా ఏ ఏ సమయములందు ఏ రీతిగా కలిసిమెలిసి కాపాడుచుండెనో తెలిపి నన్ను కృతార్థని చేయుము. నా నిద్ర నేత్రములను విడిచి భగవంతుని వెతుకుపోయినట్లున్నది. ఈ రాత్రి పూర్తిగా తమరు అతని స్మృతి కలుగు చేయుడు, నాపై కొంత అనుగ్రహము చూపుము అని ప్రార్థించుతూ పరీక్షిత్తుని శ్రద్ధాభక్తిని చూచి వ్యాసుల వారు మనస్సు మార్చుకుని, నాయనా, కృష్ణుని అమానుష లీలలు ఒకటి రెండైనా చెప్పవచ్చును. ఒక్కొక్క రోమ రోమమునకు కోటి కోటి జిహ్వలుండి కల్పాంతము వరకు వర్ణించినను అతని లీలలు తరుగవు. సర్వదేవతలు అతని చెంత చేతులు జోడించి నిలుచుండెడివారు. అతడు ఒకతూరి తమ భక్తులను ఆకాశముపై ఎక్కించేడేవాడు, అంతలోనే క్రిందికి పెట్టేడేవాడు. లోకమునే ఒక బొమ్మలాటగా ఆడించేడేవాడు. అతను ఎట్టి సమయమందైనను చిరునవ్వులు చిందులు కొలుపువాడే కాని విచారములు కాని సంతాపములు కాని అతను ఎరుగడు. ఒకప్పుడు సామాన్య మానవునివలే, అమాయకునివలే, బంధువునివలే, మిత్రునివలే, రాజువలే, గొల్ల బాలునివలే, ఒకటేమి అన్నిటి ఎందు అన్ని విధములా మెలగగల శక్తియుక్తులు గల పామరునివలే వ్యవహరించేడువాడు. మీ తాతయ్యగు అర్జునుడన్నా అతనికి మహాప్రేమ నాయన. ఎట్టి స్థానమునకైనా సరియే అర్జునుని వెంట తీసుకొనక వెళ్ళేడేవాడు కాడు. అసలు అంతఃపురమందు కూడాను అర్జునునికి స్వేచ్ఛను ఇచ్చెను. మీ తాతలతో యమునా నదికి వెళ్లి జలక్రీడలు ఆడుచు పందెములు వేయుచు ఒకచోట మునిగి మరి ఒకచోట తేలుచు గుర్తింప సాధ్యము కానంతటి ఆటలు ఆడేవాడు ఉన్నట్లుండి మీ తాతను ఎవ్వరికీ తెలియక ఏకాంతమునకు తీసుకొని పోయి ఏవేవో మాట్లాడుకునేవారు. ఇంతవరకు మీరు భాగవత వాహిని గ్రంథపఠనం విన్నారు.